తీసుకోండి. వెళ్ళేవరకు మీరే చూడండి. ఇంకా అవునండి. ఇందులో కుటుంబరావు దంపతులనుండి ఆ పేరుతో నీకు ఎవరైనా బంధువులు ఉన్నారా? అది మీరే బాబాయ్ గారు. ఇన్ని గారు మీతో ఏం చెప్పలేదా? నాతో నేను మర్చిపోయాను గోపాలకృష్ణ. ఏమండి, మన గోపాలకృష్ణకు సొంత వాళ్ళు అంటే ఎవరూ లేరంట. అందుకని శుభలేఖలో పినతల్లిగా నా పేరు, పినతండ్రిగా మీ పేరు వేయించుకుంటానని అడిగాడు. మీరు కూడా కాదండని సరే అని చెప్పేశాను. కడుపులో నలుసుకుని కంట్లో నలుసుకుని పొరపడ్డాను. నేను నీకు బాబాయ్ కదయ్యా, మీ నాన్నని. నీ పెళ్ళి హడావిడ అంతా నాది. నువ్వు వెళ్ళి మిగతా విషయాలు చూసుకోపో. చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు. వెళ్ళొస్తాను పిని గారు. అబ్బాయే పుడతాడు అచ్చు ఈ నాన్నలాగే ఉంటాడు. చూడు గోపాలకృష్ణ, ఎప్పుడైతే పెళ్లి పత్రికలో నా పేరు మామయ్య అని వేయించావో అప్పుడే నువ్వు మాకు ఆప్త బంధువు అయిపోయావయ్యా. ఊరందరికీ నువ్వు వంట చేసి పెడుతుంటావు, కానీ నీ పెళ్లికి మాత్రం వంట ఇన్ఛార్జి నేనేనయ్యో. అలాగే మామయ్య. ఇలా అందరూ తలవు పని చేస్తానంటే ఇంక చేయడానికి నాకేం పరిగడు చెప్పు. మీరు పెళ్లికి వచ్చి నన్ను ఆశీర్వదిస్తే నాకు అదే ఆనందం కదా నాన్నగారు. అదేం కుదరదయ్యా, నువ్వు వీడియో తీసి నన్ను మార్చావు కనుక నీ పెళ్లికి వీడియో తీసే బాధ్యత అంతా నాది. చూడు తమ్ముడు, శుభలేఖలు అన్నయ్య అని నా పేరు వేసి సొంత తమ్ముడి కన్నా ఎక్కువగా గౌరవించావు. నీ పెళ్లిలో పందిళ్ళు వేసే దగ్గర నుంచి బంతిలో విస్తళ్ళు వేసేదాకా మొత్తం బాధ్యత అంతా నాదే. సంతోషం. మరి వదిన గారు తిన్న తర్వాత ఎంగిలి విస్తరిస్తే తనే కదా. రండి. పెళ్లి కూతురులా కాకుండా పెళ్లి కొడుకులా ధైర్యంగా ఉండు. పదండి పదండి పదండి. అమ్మో అప్పర ముస్తా బజరింది ముహూర్తం. ఎక్స్క్యూజ్ మీ, గిఫ్ట్ ప్లీజ్. హలో ఫోటోగ్రాఫర్, కమ్ ఇన్ ప్లీజ్. స్మైల్ ప్లీజ్. యా రహమాన్, ఇదొక నంది అవార్డు, దీనికి ఒక ఫోటో. స్మైల్ ప్లీజ్. హైటెక్ డేస్. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటండి? చేసిన పూజకి మేము పేర్ల మీద కూర్చోట్లేదు. ఈ పని అయిపోయిందా? ఏం లేదండి, మా ఆవిడ కడుపుతో ఉంది కదా, మేము పేట్ల మీద కూర్చుంటే పీకల మీద కూర్చుంటాను అంటున్నాను. ఏం చేద్దామండి? పోనీ మా తాత పైన వాడి పెళ్ళాన్ని కూర్చోబెడదామా? సరే అలాగే కానివ్వండి, మీరు రండి చెప్తాను. ఈ పెళ్లి అయిపోలేదా? గిఫ్ట్ తీసుకోండి తీసుకోండి. ఒక్క నిమిషం. హలో ఏయ్, వీడియో కాటవెళ్ళి. ఏంటయ్యా? వీడియో 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 ఎత్తు ఎత్తు. అన్నయ్య గారు కొంచెం కాఫీలు పంపిస్తారా? పంపిస్తాను. నువ్వు గాడిపోయికి దూరంగా ఉండమ్మా, వేడి ఎక్కువ కదా. నువ్వు వేసుకున్న నగలకి బంగారు పూత కరిగిపోయి గిల్ట్ నగలు అని తెలిసిపోతాయి. ఓయ్ మర్యాదగా మాట్లాడండి, ఇవి గిల్ట్ నగలు కావు, మేలు మీ బంగారం. ఆ ప్యూర్ గోల్డ్. ఆ ప్యూర్ గోల్డ్. అరే అరే, ఇదేంటి? ఊర్లు తీగా ఉంటాయా? ఊర్లో కారంగా ఉంటాయా? ఉప్పుగా ఉంటాయి. భలే డోకు. అరే అరే అరే, అంటను నీ డబ్బాల పోసావేంట్రా? నేను పోయి ఏంటండి, ఆయిల్ అయిపోయిందని చెప్తే తాతబ్బాయి గారే తెచ్చిచ్చారు. తాతబ్బాయి గారా? ఏది టిబు, వాడి వాసనలో పెట్రోల్ పంకు పూతులు. మీ అమ్మ కడుపు పాడ రాజబాబు రేలంగి, ఇది ఇంజిన్ ఆయిల్ రా. ఇంజిన్ ఆయిల్? అయితే అందరి కడుపు అప్సెట్, ఈ పెళ్లి అప్సెట్. నా గిఫ్ట్ తాగిత్రే, నా గిఫ్ట్ తాగి. మళ్ళీ ఏమైందయ్యా? ఏమైతే నీకు ఎందుకు నా గిఫ్ట్ తాగితే? ఇదేమన్నా పెళ్లి సందర్శనలో అక్క చెల్లెల ఫోటోస్ తీ అనుకున్నావా? ఇవ్వను. ఇవ్వను ఇవ్వను. గిఫ్ట్ ఏదిరా? సీరియస్? సీరియస్? అవును. వన్ సెకండ్. ఏంట్రా ఇది? వంట చెట్టుకు పూసిన పియప్ప గింజ. ఇది గిఫ్ట్? దీనంత తేలిగ్గా తీసి పడే కళాత్మక ఔషధంతో చూడు. ఏముందిరా ఇందులో? ది గ్రేట్ తాజ్ మహల్. తాజ్ మహల్? ఎక్కడ్రా? గీస్తే కనిపిస్తుంది. ఎవరైనా బియ్యపు గింజ మీద తాజ్ మహల్ గీసి బహుమతిగా ఇస్తారు. ఇలా బియ్యపు గింజ ఇచ్చి తాజ్ మహల్ గీసుకోమంటున్నావంటే నీలాంటి మహోన్నత వ్యక్తి ఉండాల్సిన ప్లేస్ ఇది కాదురా. అవేమిటవి? గిన్నెలు. ఇంగ్లీష్ లో ఏమంటారు? గిన్నెస్. ఆ పక్కనుందేమిటి? రెండు కలిపి చెప్పు. గిన్నెస్ ఉండాల్సిన ప్లేస్ అదిరా. ఎవడ్రా వీడు? మీరు తీసేది పెళ్లి వీడియోనా లేకపోతే టీవీ సీరియల్లా? అమ్మని కూడా కాస్త ఫోటోలు తీనివ్వండి. ఈ టాలెంట్ కూడా చూపిస్తానంటావా? మరి చూపించు చూపించు.
ఫోటో తీసుకుని ఇక్కడ వస్తా. అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పండి. ఈ ఫోటోలో ఉన్నది మీరా కాదా? అంటే మీకు ఇంతకు ముందే పెళ్ళింది అన్నమాట? పెళ్ళైందా లేదా? అయ్యింది. నన్ను అలా పిలిచే హక్కు నీకు లేదు. నా జీవితం నాశనం చేసింది కాక నా తండ్రిని కూడా పొట్టని పెట్టుకున్నావు. ఇంకా ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చావు? నేను చెప్పేది కూడా నోర్మోయ్ చేసినంత చేసి ఇంకా ఏం నువ్వు చెప్పేది? పెళ్లి జరగడం కోసం ఆస్తులు ఉన్నాయని అబద్ధం ఆడతారు, పైసలు దాచుకుంటారు, కులం దాచుకుంటారు. కానీ నువ్వు ఇంకో అమ్మాయికి తాళి కట్టిన విషయమే దాచిపెట్టి నన్ను దగా చేసావు. వెళ్ళు, ఇంకా జీవితంలో నీ మొహం నాకు చూపించుకో. పో ఇక్కడి నుంచి. అది కాదమ్మా, నీకా అన్నదమ్ములు లేరు. బలరామయ్య గారికి అల్లుడైనా కొడుకైనా అతరే కదమ్మా తలకొరి పెట్టాల్సిన వాడు. నా తండ్రికి రోడ్డు మీద వెళ్ళి ఎవరు తలకొరి పెట్టినా పర్వాలేదు, కానీ ఈ నీచుడు తలకొరి పెట్టాను మాత్రం వీల్లేదు. అవును, అసలు ఇదంతా జరగడానికి కారణం వీడే. వీడు చేసిన పనికి నిన్ను పాచేయాలి.